తెలుగు శ్రోతులకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు పెళ్లి సందడి రచించిన వారు దానం ఉమాదేవి గారు కథ విందాము వెయ్యి నూట పదహారులకు తక్కువ ఎవ్వరూ చదివించొద్దు మహిళా మండలి మీటింగ్లోని మహిళలను ఉద్దేశించి చెప్పింది అధ్యక్షురాలు జగదీశ్వరి అమ్మో వెయ్యి నూట పదహారులే మా వారికొచ్చేదే ఆరు వేలు అన్నది వనజ మా అమ్మాయి పెళ్లికి చేసిన అప్పే ఇంతవరకు తీరలేదు మా వల్ల కాదు అంత చదివించటం విమల వంతపాడింది అయినా మా చేతనయ్యింది మేము చదివిస్తాం అంతేగాని ఇంతే చదివించి తీరాలి అంటే ఎలా ప్రశ్నించింది కాంతం అందరూ ఆమెకు వంతపాడారు అందరిని ఒకసారి పరికించి చూసి గొంతు సవరించుకున్నది జగదీశ్వరి చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే అడ్డు తగిలితే ఎలా మీరు ఎంత చదివించదలుచుకుంటే అంతే చదివించండి ఆ అమౌంట్ను ఎన్వలప్ కవర్లో పెట్టి చదివింపులు చెప్పేటప్పుడు వెయ్యి నూట పదహారులని చెప్పండి మగ వాళ్ళం కదా గ్రాండ్గా ఉంటుంది మీరందరూ మా అబ్బాయి పెళ్ళికొచ్చేటప్పుడు పట్టు చీరలు జిగేలు అనే నగలతో రావాలి బంగారు నగలు లేకపోతే గిల్టువి కొనుక్కోండి ఈ జగదీశ్వరి ఇంట జరిగే ఈ వివాహ కార్యక్రమం గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేలా ఉండాలి అర్ధ నూట పదహారులో నూట పదహారులో కవర్లో పెట్టి వెయ్యి నూట పదహారులు చదివిస్తున్నట్టు చెప్పటం తమకు గొప్పగానే ఉందనుకున్నారు మహిళా మండలిలోని మిగతా మహిళలు జగదీశ్వరి ఆ కాలనీ మహిళా మండలి అధ్యక్షురాలు ఆ కాలనీలో ఆమెకు కొన్ని ఇళ్లున్నాయి వాటిని అద్దెకివ్వటం ద్వారా వడ్డీ వ్యాపారం ద్వారా జగదీశ్వరి పేరు కాలనీ అంతా తెలుసు మనిషి మాటకారి దర్పం ఎక్కువ భర్త పరమేశం ప్రభుత్వోద్యోగి ఆ కాలనీకొచ్చి పరమేశం అడ్రస్ అడిగితే తెలియదనే సమాధానం వస్తుంది జగదీశ్వరి అడ్రస్ మాత్రం చిన్న పిల్లాడైనా చెప్తాడు అది ఆమె పాపులారిటీ శివాజీ జగదీశ్వరి ఏకైక సంతానం బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ నెలకు పాతిక వేలు సంపాదిస్తున్నాడు డబ్బున్న ఇంటి పిల్లను కోడలిగా తెచ్చుకోవాలని ఆమె కోరిక కానీ శివాజీ తన కొలీగ్ ప్రశాంతిని ప్రేమిస్తున్నాడు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అదే విషయాన్ని తల్లితో చెప్పాడు పరమేశం అభ్యంతరం చెప్పలేదు కాని జగదీశ్వరి మాత్రం ఇంతెత్తును లేచింది పెళ్లంటూ చేసుకుంటే ప్రశాంతిని చేసుకుంటా లేదంటే ఇలాగే ఉండిపోతా అని శివాజీ కరాఖండిగా చెప్పడంతో జగదీశ్వరి దిగిరాక తప్పలేదు కట్నకానుకలు ఇవ్వటం తమ వల్ల కాదని చేతులెత్తేశారు ప్రశాంతి తల్లిదండ్రులు కనీసం పెళ్ళైనా చేస్తారా అది చేతకాదా వెటకారంగా అడిగింది జగదీశ్వరి పెళ్లి తామే చేస్తామన్నారు చాలా గ్రాండ్గా పెళ్లి చేయాలి అమ్మాయికి పాతిక సవర్లన్నా బంగారం పెట్టాలి మీకు చేత కాకపోతే చెప్పండి పెళ్ళి నేనే జరిపిస్తాను అన్నది జగదీశ్వరి దర్పంగా పెళ్లి కన్యాదాత చెయ్యటమే ఆచారం కాబట్టి తామే చేస్తామని చెప్పాడు కాబోయే వియ్యంకుడు నాలుగు రోజుల్లో పెళ్లి కాలనీ వాళ్ళందరిని పిలిచి మూడు బస్సులు ఏర్పాటు చేసింది అందరూ ఒంటి నిండా నగలతో పట్టు చీరల రెపరెపలతో డాబు సరిగా ఉండాలని చదివింపులు ఘనంగా ఉండాలని అందరికీ ముందే చెప్పింది పెళ్లి రోజు రానే వచ్చింది మూడు బస్సులు ఎక్కి అందరిని పరికించి చూసి తృప్తిగా తల ఊపింది జగదీశ్వరి అందరూ ఆమె కోరిక మేరకు ముస్తాబై ఉన్నారు బస్సులకు ముందు వైపున పెళ్లి సందడి అని రాసిన బ్యానర్లు వేలాడగట్టారు బస్సులు కన్యాదాత ఊరు చేరుకున్నాయి వాళ్ళు బ్యాండ్ మేళంతో ఎదురొచ్చి మనిషి మనిషిని పలకరించి కళ్యాణ మండపంలోకి తోడుకొని వెళ్లారు నాలుగు రూములేం సరిపోతాయి ఈ ఉక్క భరించటం మా వల్ల కాదు ఏసీ రూములు బుక్ చేయండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్తున్న జగదీశ్వరి మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు కాబోయే వియంకుడు డెకరేషన్ బాగాలేదని సౌకర్యాలు సరిగ్గా లేవని ఏదో ఒక లోపం ఎత్తి చూపుతూనే ఉంది జగదీశ్వరి భోజనాల్లో చాలా ఐటమ్స్ వడ్డించారు వాటి పేర్లు కూడా కొన్ని తెలియటం లేదు వెంటనే వడ్డించలేదనో వంటకాలు బాగా లేవనో సణుగుతూనే ఉంది జగదీశ్వరి వంటలు బాగానే ఉన్నాయండి జగదీశ్వరి చెవిలో ఉసవుసగా చెప్పింది కాంతమ్మ మనం వాళ్ళం వాళ్లను కాస్త గజగజలాడించాలి కావలసినంత తిని మరలా వడ్డించుకుని బాగాలేవని పారేయండి అన్న జగదీశ్వరిని అదోలా చూసింది కాంతమ్మ తమ మీది నుండి వీడియో ఏ మాత్రం పక్కకు జరిగినా ఇంతెత్తున ఎగిరిపడుతోంది తాను అడిగింది క్షణం లేటైనా చిందులేస్తోంది మీకు చేత కాదని చెప్తే మేమే పెళ్లి చేసేవాళ్లం కదా అది ఎన్నోసారో జగదీశ్వరి ఆ మాట అనటం అప్పటికి పారమేశ్వం భార్యకు నచ్చజెప్తూనే ఉన్నాడు అన్నీ బాగానే జరుగుతున్నాయి అని మన ప్రశాంతి అత్తగారు వాళ్ళు బాగా వాళ్ళు అనుకుంటా ఒక్కొక్కరి వంటి మీద ఎంత బంగారమో మన ప్రశాంతి అదృష్టవంతురాలు అమ్మాయి తరపు చుట్టాలు అనుకుంటున్న మాటలు వినగానే గర్వంగా అనిపించింది జగదీశ్వరికి ధారణ కార్యక్రమం అయిపోయింది తలంబ్రాల అనంతరం మగపెళ్లి వాళ్లందరూ వెయ్యి నూట పదహారులు ఇంకొంతమంది అత్యుత్సాహంతో ఐదు వేల పదహారులు చదివిస్తూ ఉంటే అందరూ గొప్పగా చెప్పుకోసాగారు అప్పగింతల కార్యక్రమం కూడా అయిపోయింది తనతో పాటు పెళ్లికొచ్చిన వాళ్లందరికీ కూడా బట్టలు పెట్టాలని జగదీశ్వరి సరతు పెట్టడంతో చేతులెత్తేశాడు వియ్యంకుడు ఇప్పటికే చాలా ఖర్చయింది అమ్మాయి బంగారం పట్టు చీరలకే రెండున్నర లక్షలయ్యాయి హాలు భోజనాలు మూడు లక్షలు దాటాయి పెళ్లి కొడుకు వెయ్యంకుల బట్టలు ముప్పై వేలు దాటాయి ఏసీ రూములు మిగతా పెళ్లి ఖర్చులు అన్నీ కలిసి పది లక్షలయ్యాయి ఇప్పుడు ఇంతమందికి బట్టలంటే మాటలా జాకెట్ పొక్కలు పెడతాము వేడుకున్నారు ప్రశాంతి తల్లిదండ్రులు మీకు చేతకాకపోతే చెప్పండి ఆ పది లక్షల ఖర్చు నేనే పెట్టుకుంటాను ఆ బిల్లు ఇవ్వండి అన్నది జగదీశ్వరి గర్వంగా ఆ డైలాగ్ కొట్టిన ప్రతిసారి పౌరుషం వచ్చి జగదీశ్వరి కోర్కెలు తీరుస్తున్నారు వియంకుడికి ఏమీ పాలుపోవటం లేదు పెళ్లికొచ్చిన అందరికీ ఎవ్వరూ కూడా బట్టలు పెట్టరు అని భర్త కొడుకు చెప్తున్నా జగదీశ్వరి వినిపించుకోలేదు ఆ వండి నేనే చెల్లిస్తాను అన్నది మరోసారి తల ఎగిరేస్తూ జరిగేదంతా మౌనంగా గమనిస్తున్న ప్రశాంతి చప్పున ముందు కదిలింది మా అత్తగారు దేవతనన్నగారు ఆ బిల్లులు అత్తయ్య గారు కడతారట ఇవ్వండి అంటూ తండ్రి దగ్గర నుండి బిల్లులు తీసుకుని అత్తగారి చేతిలో పెట్టింది ఊహించని పరిణామానికి బిత్తరపోయింది జగదీశ్వరి హాలుకి కేటరింగ్కి ఏసీ గదులకి అప్పటికే అడ్వాన్సుగా పోగా రెండున్నర లక్షలు కట్టాల్సి రావటంతో పరువు నిలుపుకోవటం కోసం కట్టక తప్పలేదు మొత్తానికి మన జగదీశ్వరి ఇంట్లో పెళ్లి సందడి ఎప్పటికీ గుర్తుంటుంది అత్తకు తగ్గ కొడలొచ్చింది ఇంతకు ఇప్పుడు జగదీశ్వరి మనకు చీరలు కొంటుందా లేదా తమ కాలనీ ఆడవాళ్లు అంటున్న మాటలు జగదీశ్వరికి వినిపిస్తున్నా నోరెత్తటం లేదు నోరెత్తితే మళ్ళీ ఏ బిల్లు కట్టాల్సి వస్తుందోనని భయము బాగా జరిగింది ఇలాంటి అత్తగారికి కథ సమాప్తమండి మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో